అమావాస్యను పురస్కరించుకుని కరీంనగర్ కమాన్ ప్రాంతంలోని శ్రీ వీరబ్రహ్మం గారి ఆలయంలో అన్నదానం నిర్వహించారు. తాళ్ల శ్రీనివాస్ అన్నదానం చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపెల్లి వీరమాధవ్ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున ఎవరైనా అన్నదానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. అమావాస్య రోజు మంచి రోజు కాదనడం సరికాదని ఈ రోజు మంచి కార్యాలు చేసుకోవచ్చని తెలిపారు. వీరబ్రహ్మేంద్ర అనాథ బుద్ధుల ఆశ్రమం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో ఈరోజు అమావాస్య. ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం తరఫున జరుగుతున్నది. భక్తులు కూడా ఎవరుంటే ఎవరన్నా ఉంటే కూడా ప్రతి అమావాస్య ఈ ఆలయంలో అన్నదానం చేయవచ్చు. ముఖ్య విషయం ఏంటంటే ఈ అమావాస్య రోజు అన్నదానం కనుక చేస్తే లోక కళ్యాణార్థం అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంగా అలనాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. అమావాస్య అనేది కూడా చాలా శ్రేష్టమైనది, అమావాస్య అంటే అందరూ భయపడతారు కానీ కాదు. అసలు విషయం ఏంటంటే అమావాస్య కూడా చాలా మంచి రోజు. ఈరోజు కనుక అన్నదాన కార్యక్రమాలు లేకుంటే ఏదైనా దాన కార్యక్రమాలు ఈరోజు కనుక చేసినట్టయితే అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ సేవ చేసినట్టు అని భావిస్తారు.